స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట నిర్మాతగా మహిళా ప్రాధాన్య చిత్రాలను అందించిన దర్శకులుగా మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారు క్రాంతి కుమార్ గారు. ఆయన దర్శకులుగా రూపొందించిన మొట్టమొదటి చిత్రం స్వాతే అందుకు నిలువెత్తు నిదర్శనం. శ్రీ క్రాంతి చిత్ర ప్రతాకంపై దర్శకులు క్రాంతి కుమార్ గారు రూపొందించిన ఈ చిత్ర కథలో తన తల్లికి మరో పెళ్లి చేయాలనుకునే కూతురు స్వాతిగా సుహాసిని అభినయం మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఈ చిత్రంలో దర్శకులు క్రాంతి కుమార్ గారు కనబరిచిన దర్శకత్వ ప్రతిభకు ఈ కళ్యాణ గీతమే చెరగని చెదరని సాక్ష్యం. చక్రవర్తి గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు శైలజ గారు బృందం పాడిన ఆ పాటను మన కోసం ఇప్పుడు పాడబోతున్నది కల్పన సుమంగళి.